శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇంతటి మహత్తర కార్యంలో టీటీడీ కూడా భాగస్వామ్యం కావాలని శ్రీవారి లక్ష లడ్డూలను తీసుకుని వచ్చామన్నారు. అయోధ్యలో కూడా శ్రీవారి ఆలయం నిర్మించాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ప్రతిపాదన వస్తే తాము ముందుకొస్తున్నామని తెలిపారు భూమన. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. అయోధ్య రామ జన్మభూమి వద్ద శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా భాగం పంచుకుంటూ 1,00,000 లడ్డూలను అయోధ్యకు తీసుకొచ్చింది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి ఆ లడ్డూలను అందజేశారు. దీంతోపాటు ఈ ఇంతటి మహత్తర కార్యంలో పాల్గొనేందుకు వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ చూస్తుంటే భక్తులందరూ భక్తితో పారవశ్యంతో మునిగిపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ధార్మిక సంస్థ చైర్మన్? ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇన్ని వందల ఏండ్ల తర్వాత ఇక్కడ రామాలయ నిర్మాణం జరగటం అన్నది ఎవరికి ఆనందం కలిగించినటువంటి విషయం. నేనంతా, నా స్థాయి అంతా, దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా తరతరాలుగా, కేవలం ఈ తరానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, పూర్వతరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రామాలయ ప్రతిష్ట జరగాలి అన్నటువంటి వాళ్ళ కోరిక ఈరోజు సాకారమై ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారి ప్రతినిధిగా రామాలయ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవటం అన్నది ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే లభించేటువంటి విషయం అండి. చాలా 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 ఆనందం అనేటువంటి చిన్న పదాన్ని వాడుతూ అంతకంటే ఎక్కువ పదం వాడేటువంటి శక్తి లేదు, అంతకంటే గొప్ప పదము లేదు, కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ 1,00,000 లడ్డూలను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ ఇక్కడ ట్రస్ట్ నుంచే మీకు ఏమైనా ఆహ్వానం అందిందా? ఎలా ఈ రామాలయ మందిరం అన్నది ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోకి ఇంజెక్ట్ కాబడ్డటువంటి ఒక గొప్ప మధురమైనటువంటి అనుభూతి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా మేము ఇందులో పాలు పంచుకోవాలా అన్నటువంటి ఆలోచన రావటం, అది గుడి కావచ్చు, బడి కావచ్చును, అది ఏ రకమైనటువంటి సంస్థలు కావచ్చు, అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలియుగంలో నేరుగా స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి అవతారంగా నిలబడ్డటువంటి ప్రదేశం నుంచి శ్రీ మహావిష్ణు ప్రతిరూపమైనటువంటి శ్రీరాముడికి ఆలయం కడుతున్నప్పుడు మనము భాగస్వామ్యంలో అవ్వాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానానికే వచ్చింది. భక్తులకందరికీ కూడా ఎంతో ఇష్టదాయకమైనటువంటి, స్వామివారికి చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి ఆ లడ్డూను ప్రారంభోత్సవం రోజున భక్తులందరికీ పంచితే అది ఒక గొప్ప భక్తి కార్యక్రమంగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో మాకు వచ్చినటువంటి ఆలోచనను ఈ నిన్న లడ్డూలందరినీ దాదాపు 1,00,000 లడ్డులను తీసుకురావటం జరిగింది. భక్తులకందరికీ కూడా ట్రస్ట్ పంచటం జరుగుతుంది. ఇది ఇక్కడ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోరితే తాము తమ ఎక్స్పీరియన్సెస్ని, అంటే గుడ్ ప్రాక్టీసెస్, టీటీడీలో అవలంబిస్తున్న గుడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటినైనా షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే సమయంలో ఆలయ నిర్మాణానికైనా లేకపోతే ఇక్కడ ఒక వసతి గృహాల నిర్మాణానికైనా సరే ఇక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తే తాము ఖచ్చితంగా పరిశీలిస్తాము, ఏర్పాటు చేస్తామంటూ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుతో మహాత్మా కొడియార్, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.